నమస్తే, వెల్కమ్ టు ఈరే తెలి యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనం జయశంకర్ భూపాలపల్లి ముగ్లపల్లి మండలంలోని మేదరమట్ల ఈ గ్రామంలో మనం యార నాగరాజన రైతు దగ్గర రావడం జరిగిందండి. ఈ రైతు వచ్చేసి 3 ఎకరాలు పెట్టుకోవడం జరిగింది. ఈ 3 ఎకరాల్లో 4 వెరైటీలు పెట్టుకోవడం జరిగిందండి. మరి 4 వెరైటీలో ఏది ఎక్కువ పంట దిగుబడి రావడం జరిగింది, మార్కెట్లో మరి ఏ విధంగా అమ్ముకున్నాడు అనే దాని గురించి రైతు మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటిది ఇది ఒకసారి చూపి అబ్బా, ఇది వచ్చేసి 3-4-1 వెరైటీ అండి. ఇప్పుడు ఇది చూపి, అది వచ్చేసి మనకు షార్క్ అంటారండి. ఇది మనకు, ఇది మనకు తేజ వెరైటీ. ఇటు చూపి అబ్బా, ఇటు వచ్చేసి చెమిస్లా వన్ రాడు. కొంచెం ఒక 10 సార్లు అటెండ్ పోతే అది బిఎస్ఎఫ్ఆల్ ఆర్మూర్ అండి. ఇలా 4 రకాలు ఈ 3 ఎకరాల్లో రైతు పెట్టుకోవడం జరిగింది. మరి దీనికి మందులు కూడా అన్నిటికీ ఒకే రకమైన మందులు వాడా, పెట్టుబడి ఎంత అయింది, దిగుబడి ఎంత తీశాడు అనే దాని గురించి రైతు మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే చాలామంది రైతులు నా వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదండి. మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అనే నా వీడియోను మరికొంతమంది రైతులకు రికమెండ్ చేస్తుంది. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి. అన్న నమస్తే అన్న. నమస్తే. ఈ 3 ఎకరాలకు మీరు ఏపీ ఇప్పుడు ఎంత ఎంత పెట్టుకున్నారు? 30 గుంటలా, ఈ 30-25 గుంటలు ఎట్లా పెట్టారు? షార్క్ 30 గుంటలు పెట్టినా. స్టార్ ఫీల్ వాళ్ళది షార్క్ 30 గుంటలు, 3-4-1 30 గుంటలు. 3-4-1 ఏ కంపెనీ అది? వివా కంపెనీ. వివా కంపెనీ 3-4-1. షార్క్ వచ్చేసి స్టార్ ఫీల్ వాళ్ళ, స్టార్ ఫీల్ వాళ్ళది. వన్ రాడ్ వచ్చేసి సెమినిస్ మెగా హాటు. అది వచ్చేసి మన ఆర్మూరు. ఈ 4 వెరైటీలు మీరు పెట్టుకున్నారు కదన్నా, ఇప్పుడు అప్పుడు మీరు పెట్టినప్పుడు ఎన్ని ప్యాకెట్లు పెట్టారు, ఏమన్నా ఐడియా ఉందా? 12 అంటే ఎకరానికి 12 లాగా తీసుకొచ్చిన, 30 గుంటల కంటే 10 ప్యాకెట్లు తీసుకొచ్చిన. నారు కొద్ది దక్కపోవడం వల్ల అప్పుడు వర్షాలు వచ్చేసి నారు కొంత మళ్ళా ఎక్స్ట్రాగా మళ్ళా 5-5 ప్యాకెట్లు ఎకరానికి 20 ప్యాకెట్లు లెక్క పడ్డాయి అన్నట్టు. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ 3 ఎకరాలకు మొత్తం మల్చింగ్ వేసుకున్నారు కదా అన్న, ఇప్పుడు ఇంత ముందు కూడా మల్చింగ్ వేసారా, ఈ సంవత్సరం కొత్త వేసారు? ఈ సంవత్సరమే ఫస్ట్. అంతకుముందు ఈ మల్చింగ్ సిస్టమ్ కాకుండా అటుకనే పండించేది, నీళ్ళ మార్గం ద్వారా పండించారు. మరి దీని వల్ల మీకు ఏమైనా పెట్టుబడి మల్చింగ్ వల్ల మిగులుతుందా? కలుపు గుళ్ళు ఇట్లా గుంటుకలు అవన్నీ ఉంటాయి మనకు. అయితే మరి డ్రిప్ కచ్చేసరికి మనకు పట్టలేదు, ఇప్పుడు బయట చల్లే పట్టలేదు వేరే ఉంటుంది, డ్రిప్ కు వేరే ఉంటుంది కదా అన్న. డ్రిప్ కు మరి కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి కదా, దాని వల్ల ఏమైనా మీకు రేటు పెట్టుబడి పెరిగేది ఉందా? ఏమన్నా రేటు పెరగలేదు, రేట్ ఎక్కువైనా మందం మనకు తక్కువ బత్తాలు పడతాయి అన్నట్టు. ఆ విధంగా ఉంటాను మల్చింగ్ వేసుకుంటుగా. ఇప్పుడు మనం అట్లా మల్చింగ్ లేకపోవడం వల్ల ఎక్కువ బత్తాలు తీసుకొచ్చు చల్లుడు అట్లా ఇప్పుడు అయిపోతుంది. ఇది ఏంటంటే ఎక్కువ కాస్ట్ అయినా మంచిగా డ్రిప్ లో పోసుకోవడం వల్ల ఎక్కువ బత్త తోటి అయిపోతాను. అదే కాకుండా మరి ఇప్పుడు మధ్య మధ్యలో మీకు గడ్డి పడతాయి అన్న, ఏ విధంగా కల్పిస్తారా లేకపోతే ఎట్లా మీకు గడ్డి మందు కల్పిస్తాం? మన పైలల్లో ఉన్న ఈ మురక దగ్గర ఉన్న రంధ్రంలో మురక దగ్గర ఉన్న బాపతి అది పైలలో కల్పిస్తాం. ఓన్లీ ఈ మధ్యలో పడ్డ గడ్డి మాత్రం కల్పిస్తారు మీరు? దీని వల్ల మీకు కల్చుడు తప్పుతుంది, ఇంకోటి గుంటు గుట్టుడు ఇవి రెండు కూడా తగ్గుతాయి, మన ఇంట్లో కూడా పెట్టుబడి కూడా తగ్గిపోతుంది అన్నట్టు. అదేవిధంగా ఇప్పుడు మీరు 3 ఎకరాలు పెట్టుకున్నారు కానీ మల్చింగ్, మీకు 3 ఎకరాలకు ఎంత పెట్టుబడి అయింది ఓన్లీ మల్చింగ్ డ్రిప్ వరకు? మల్చింగ్ వరకు 76-80 వేల దాకా అయింది. ఒక 3 ఎకరాలకి? 3 ఎకరాలు. దీనికి ఏమైనా సబ్సిడీ లాంటివి ఏమైనా మీకు గవర్నమెంట్ కాబట్టి? ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ ఇప్పుడే కాబట్టి పైపులకు, ఇప్పుడు పైపులు మళ్ళీ నెక్స్ట్ టైము ఈ పైపుల ఖర్చు తగ్గుతుంది. ఓన్లీ ఏంటంటే మల్చింగ్ ఉన్న డి పేపర్ కూడా కొన్ని బాగుంటారేమో అవి అవసరం లేదు. మళ్ళీ కొద్ది తగ్గుతాయి ఫస్ట్ టైం కాబట్టి. ఎక్స్ట్రా ఫస్ట్ టైం మనం తెచ్చుకున్న ఈ పైపులు అనేది ఒక 2 సంవత్సరాల దాకా కాపాడుకుంటే 2 సంవత్సరాల పైపులు అయితే పనిచేస్తాయి. ఈ పేపర్ ఒకటి మనం సంవత్సరం మార్చుకుంటే సరిపోతుంది. అయితే మీరు ఇప్పుడు దీన్ని సబ్సిడీ ద్వారా తీసుకున్నారా లేకపోతే ఎట్లా, ఏ విధంగా తీసుకోవాలి? సబ్సిడీ లేదండి, సబ్సిడీ ఇట్లా ఏం లేదు, మీరు మొత్తం అమౌంట్ కట్టి తీసుకునేది మల్చింగ్ అన్న. మరి ఇప్పుడు ఈ 3 ఎకరాల మీరు 4 రకాలు పెట్టుకున్నారు కదా అన్న, ఎంత పెట్టుబడి పెట్టడం జరిగింది ఈ తోటలకు వచ్చేసి? తోటకు వచ్చేసి మొత్తం మీద పేపరు డ్రిప్ మసి స్టార్ట్ అయిన కాంచెల్ తోట మొదలు చెప్పు, తోట మొదలు పెట్టిన కాని నుండి 3 లక్షల వరకు పెట్టుబడి అయింది. ఏరియా వరకు 3 లక్షలు పెట్టుబడి. ఇప్పుడు ఈ 4 ఎకరాలు మీరు పెట్టారు కాబట్టి అన్నిటికి ఒక రకమైన మందు వాడతారా? మరి ఒకదానికి ఒక రోగం ఉంటది అన్న, అన్నిటి కలిపి ఒకటే మందు వాడడం జరిగిందా వేరు వేరు వాడడం జరిగింది? ఒకటే మందు ఎప్పుడైనా ఒకటే కానీ ఒకసారి 1 రాడ్కు ఒక 2 టైమ్స్ ఎక్స్ట్రా కొట్టుడైంది. 1 రాడ్కు ఒక దానికి 2 టైమ్స్ ఎక్స్ట్రా కొట్టారు, మిగతా వాటికి మాత్రం ఎప్పటికీ దానికి కొట్టే మందు దీనికి కలిపి కొట్టడం జరిగింది. ఇప్పుడు మీరు కొట్టిన మందులు ఎక్కువగా మనకి ఈ సంవత్సరం వచ్చేసి ఎర్రని సమస్య బాగా రావడం జరిగింది. ఈ నల్లిని మరి ఇక్కడ ఈ 4 వేరేట్ల ఏది ఎక్కువ తట్టుకున్నది మీకు నల్లి, ఏమైనా ఐడియా ఉంది? 4 వెరైటీలు మీరు పెట్టారు కదా అన్న, నల్లి ఎక్కువ ఏది తట్టుకున్నది? ఇలా ఇది షార్క్ ఆర్మూర్ తేజ రకమే ఎక్కువ. బిఎస్ఎఫ్ వాళ్ళ తేజ రకం ఒకటి, ఆర్మూర్ ఒకటి, మన స్టార్ ఫీల్ వాళ్ళది. ఇప్పుడు ఇది ఉన్నటువంటి తేజ వెరైటీ అన్న, తేజ వెరైటీ. మరి మార్కెట్ లో అడి వెనుక కొన్ని తేజ కాదని కూడా చెప్తున్నారు, మరి షార్క్ అనే అడి పోతే దీని మా తేజ కింద తీసుకుంటారా, ఏమైనా రేట్ తక్కువ డౌన్ ఎక్కువ చేస్తున్నారా? తేజ కంటే రేట్ డౌన్ అయిపోతుంది, ఒక
దిగుబడి ఇప్పుడు మీరు సపరేట్ 30 క్వింటల్ పెట్టిరు కదా, ఇప్పుడు మీరు ఫస్ట్ చూసినట్లయితే స్టార్ ఫీల్ వాళ్ళది తేజ, ఇది మీరు 30 క్వింటల్కి ఎంత దిగుబడి తీసారు? ఫస్ట్ చేసినప్పుడు 12 క్వింటల్ పన్నెండు క్వింటల్ తీసారు. మరి దేనికి ఎంత రేట్ పడ్డది మీకు? రేట్ వచ్చేసి 100కు 6000 పడ్డది ఫస్ట్ అమ్మినప్పుడు. ఆ 341 17000 పడ్డది. 17000 సేమ్, ఇది కూడా 6000 పడ్డది. అది వచ్చేసి 15000 పడ్డది. అంటే ఫస్ట్ అమ్మినప్పుడు మీకు మినిమం 15000 రేట్ మధ్యలో పడ్డది. హై రేట్ ఉండేది, కానీ కొన్ని ఎక్కువ సరికొచ్చడం వల్ల రావడం వల్ల మార్కెట్ కి తక్కువ రేట్ లా తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అన్న, ఇప్పుడు ఏరినకాయ అందాది ఎంత అయితే? ఇప్పుడు మీరు దీని ఏం సపరేట్ మళ్ళా అమ్మడానికి ఉంటది కాబట్టి మళ్ళా సెకండ్ ట్రిప్ అంటే ఇది షార్క్ ఎక్కువ అవుతుంది. మళ్ళీ 10 క్వింటల్ వరకు షార్క్ అవుతుంది. 341 7-8 క్వింటల్ దాకా అవుతుంది. ఇప్పుడు ఈ 4 ఇట్ల నీకు ఏది బాగా అనిపిస్తుంది అన్న పంట? ఇప్పుడు మార్కెట్ లో పోయిన రేటు పరంగా గానీ, మందులు కొట్టేద పరంగా గానీ, తట్టుకునే శక్తి పరంగా గానీ, ఏ నీకు ఇప్పుడు ఉన్నటువంటి 4 సీడ్ల ఏ సీడ్ బాగా అనిపిస్తుంది? ఇప్పుడు షార్కే బాగున్నది. ఇప్పుడు ఈ 3 కంటే షార్క్ బాగుంది. షార్క్ అనే మన స్టార్ ఫీల్ కంపెనీ ఉంటుంది అండి, ఇది తేజ వెరైటీ. ఇది ఒకటి కొంచెం రోగానికి మరి రైతు తట్టుకుని చెప్తున్నాడు. దాంతోపాటు దిగుబడి కూడా బాగానే వస్తుంది, కాకపోతే మార్కెట్ లో కొంచెం రేటు మన తేజ కంటే ఒక 2-3 వేలు తక్కువ పడ్డని చెప్పి చెప్తున్నారు రైతు. రోగాన్ని మాత్రం తట్టుకుంటుంది. దిగుబడి కూడా ఈ అన్న చెప్పినట్టు 20 క్వింటల్ వచ్చింది. 30 క్వింటలకు 20 క్వింటల దిగుబడి రావడం జరిగింది. దాంతోపాటు మిగతా తోటి వాటి పోల్చుకుంటే కొంచెం సార్లు ఇది ఇది కొంచెం బెటర్ అని చెప్పి రైతు చెప్తున్నాడు. మీరు వచ్చే సంవత్సరం మరి మొత్తం ఇదే పెడతారా, మళ్ళీ ఈ విధంగా 4 వేరియలు పెట్టుకుంటాను? ఇప్పుడు 3 ఎకరాలు కదా మీరు తోట, మరి వచ్చే సంవత్సరం మళ్ళీ ఎక్కువ పెట్టుకునే ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఎట్లా? ఇంత ఇదే ఇలానే పెట్టుకుంటా, కానీ కొద్దిగా 100 తగ్గి తీసేసి ఈ సంవత్సరం మరి కొంచెం 100కు రేట్ లేదు. అందులో మళ్ళీ ఈ మెగా కూడా కొంచెం రోగాన్ని తట్టుకోదంట, వర్షం పడ్డా కాయ మచ్చి మచ్చ వచ్చే అవకాశం మీరు ఇప్పుడు ఏరి కదా ఫస్ట్. ఇప్పుడు 14 క్వింటలు తలగా ఎక్కువ అయితే, తలగా ఎక్కువ అయిందా? తలగా 14 క్వింటల్ మేలుగా అయితే 2 క్వింటల్ తలగా అయింది. తాలిగా ఏ రేట్ పడ్డది మరి మీకు అక్కడ? తాలిగా 5000 పడ్డది. తాలిగా అంటే మీకు ఇప్పుడు చూసుకున్నట్లయితే సెకండ్ మీరు అమ్మినా కూడా కొంచెం 100కి తక్కువ పడ్డట్టు, ఎందుకంటే మార్కెట్ లో రేట్ లేదు. ఇప్పుడు ఎక్కువ మార్కెట్ లో తేజకు తేజల తాలిగా వచ్చేసి 11000 10000 అట్లా పెడతారట, 9000 ఈ విధంగా పెడతారట. ఆ రేట్ కే 100 పోయేటట్టు ఉన్నాయి మేలుగా. అయితే మీరు ఇప్పుడు 100 తగ్గించేసి షార్క్ ఎక్కువ పెడదామని. ఓన్లీ షార్క్ పెడతారా? మరి మీరు ఇప్పుడు పక్క పంటి 341 కూడా పెట్టారు కదా, 341 షార్క్ ఇవి రెండే పెడతారా? 100 తగ్గించేసి మరి 6-3 ఇప్పుడు 6-3 బేస్ వల్ల పెట్టారు కదా, 20 క్వింటలైనా మరి నీకు మంచిగా దిగుబడి వచ్చింది, మరి అదెందుకు? అదేమన్నా రోగాన్ని తట్టుకుంటలేదా, లేకపోతే ఏ విధంగా మార్కెట్ లో రేట్ పరంగా? అది కూడా కాయ మచ్చ కూడా ఎక్కువ అవుతుంది. కొంచెం కాయ మచ్చ ఎక్కువ అవుతుంది, ఎక్కువ క్వింటాల్ దిగుబడి వస్తుంది మాకు, కానీ దిగుబడి వస్తుంది కానీ కాయ మచ్చ ఎక్కువ అవుతుంది. అయితే ఇప్పుడు ఇప్పుడు మొత్తం ట్రిప్ చేసినావు అన్న, ఎక్కడన్నా మీకు వేరుకుల సమస్య ఉందా ఈ సీడ్ ఎక్కడన్న ఈ 4 ఇట్ల? వేరుకులు అయితే వేరుకుల సమస్య లేదు. దాంతోపాటు గజ్జి ముడత, బొబ్బరి ముడత, జమిని వరుస లాంటిది ఏమైనా వస్తే తట్టుకుంటుంది? తట్టుకుంటుంది. ముడత గిట్ల అయితే ఏం బాగానే వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ మార్చి 8వ తారీఖు ఇలా మార్చి 30వ తారీఖు అండి ఇది. మీరు చూసినట్లయితే తోట ఆల్రెడీ సెకండ్ ట్రిప్ కూడా ఏరడం జరిగింది. కొసకాయ ఉంది, మీరు ఇక్కడ చూసినా కూడా కనిపిస్తుంది. ఈ రైతు వచ్చేసి బాగుందని చెప్పి, బాయిలు ఒకటి వాటర్ కూడా లేవు. ఈ సంవత్సరం మనకు వర్షాలు కూడా మన సకాలంలో పడలేదు కాబట్టి కొంచెం నీళ్ళకు కూడా ఇబ్బందిగానే ఉంది. ఈ డ్రిప్ వచ్చేసి మల్చింగ్ వేసుకున్నాడు రైతుకు, మల్చింగ్ వేసుకోవడం వల్ల కొంచెం నాకు పర్లేదని చెప్తున్నాడు. ఎందుకంటే ఒకటి మనకు ఎడ్ల నుంచి గుంటుకులు కొట్టుకోవడం కానీ కలుసుకోవడం కానీ కూలు తగ్గే అవకాశం ఉంటుందండి. కాబట్టి రైతులకు ఈ మల్చింగ్ అనేది చేసుకుంటే కొత్త టెక్నాలజీ కానీ చెప్పుకోవచ్చు. అంతకుముందు అయితే ఇది ఎప్పుడు ఎక్కువ పెట్టలేదు కానీ ఇక్కడ మీ ఏరియాకి నేను చూసినట్లయితే ఎవరైతే పెట్టలేదు ఈ మేదరమాట ఏరియాలో. ఈ సంవత్సరం బాగా పెట్టినట్టు ఎవరు చూసినా ఇదే పెట్టుకుంటారు. పేపర్ వల్ల కూడా మల్చింగ్ వల్ల నల్లి కూడా ఎక్కువ. అవునవును, ఈ పేపర్ ఈటికు నల్లి కూడా మొక్కల పైన ఉండడానికి ఇష్టపడదు అన్నట్టు, ఈటికి వెళ్ళిపోతా అంటది అది. ఈ సంవత్సరం మనకు తామరపూర్ సమస్య తక్కువ ఉన్నాయి కానీ ఎర్రనల్లి సమస్య ఎక్కువ ఉన్నాయి. మరి ఈ నల్లిని తట్టుకుంటే సరిపోతుంది, ఏ సీడైనా కొంచెం నల్లిని తట్టుకుంటే సరిపోతుంది. నువ్వైతే తేజ వెరైటీలా ఈ షార్క్ షార్కే కాకుండా మరి 341 మీరు అది ఉన్నది, అది ఉన్నది కదా, అది కూడా దిగుబడి బాగానే వచ్చింది అన్న. మరి అది దిగుబడి వచ్చింది కానీ ఎక్కువ దీనిలాగా తట్టుకోలేదు, దానికి ఎక్కువ మందులు కొట్టడం, రోగాన్ని కొంచెం ఎక్కువ తట్టుకోలేదు. మళ్ళీ ఫస్ట్ పెట్టిన తర్వాత దానికి సపరేట్ గా ట్రిప్ అయ్యిందంటే అదమ్మ వాళ్ళది మాస్టర్ కాప్ ఉంటుంది కదా, మాస్టర్ కాప్ పోసినప్పుడు ఏరుకోవద్దు దానికి
ప్రాబ్లం అయింది అన్నట్టు సెట్ ఎన్నుకోవడానికి. అప్పుడు మాస్టర్ కాపు తెచ్చిపోతుంది, అప్పుడు సెట్ అయింది. దీనికి అలాంటిది ఏం లేదు, ప్రాబ్లం అనేది ఏం లేదు. 3-4-1 కొద్ది ఇబ్బంది పెట్టినట్టు స్టార్టింగ్ 3-4-1 అది కంపెనీ అని చెప్పినవి త్రీ ఫోర్ అనే కంపెనీ కొంచెం తట్టుకోలేని చెప్తున్నాడు. ఈ స్టార్ ఫీల్ వాళ్ళది వచ్చేసి షార్క్ అనే కొంచెం రోగాన్ని తట్టుకుంటుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇదే ఒక ఎకరం వరకు ఇదే పెట్టుకుంటానని చెప్పి రైతు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా రైతులు మీరు ఈ రైతు చెప్పినట్టు 4 వేరేట్లో ఈ రైతుకు ఇది బాగుందని చెప్తున్నాడు అండి. మీకు ఎవరికైనా పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఈ రైతు నెంబర్ నేను స్క్రీన్ పైన ఇస్తాను. మీరు ఏమైనా పెట్టుకోవాలనిపిస్తే మాత్రం ఒకసారి రైతుకు ఫోన్ చేసి ఏమైనా సమస్యలు ఉన్నాయా లేదా అనేది రైతుని అడిగి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇతర రైతులకు నా వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మరొక మంచి కాంబినేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.